ఇరవై ఆరో వచ్చిన ఏసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండ నిలుచుండుట చూసి అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను ముందుగా మీ అందరికీ మంచి శుక్రవారం శుభాకాంక్షలు అండి ఎందుకంటే మన ఈ సంవత్సరంలో మనం ఈ రీతిగా కూడుకోవడానికి కష్టం లేకుండా పోయేదండి ఎందుచేతనంటే యూట్యూబ్ ద్వారా మనము వాక్యాలు వినడం ఇంటి దగ్గర వాక్యాలు చదువుకుని ఆ యూట్యూబ్లో వాక్యం వినడం అలా జరిగిందండి దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఆ కొరల నుంచి మనల్ని అందరినీ తప్పించి ఈ రీతిగా మనం అందరం కూడా దేవుని వాక్యం వినడానికి ఈ మంచి శుక్రవారాన్ని మనం అందరం కలిసి జరుపుకోవడానికి దేవి ఇచ్చిన అవకాశం బట్టికి దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నామండి ముందుగా ఇప్పటివరకు మనం రెండు మాటలు విని ఉన్నామండి ఇప్పుడు మూడవ మాటగా మనము ఏంటంటేది యాహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని ఇది ఈ వాక్యంలో మనకి ఏం కనిపిస్తుందని అంటే ప్రేమ ప్రేమవాక్యను కూడా చెప్పచ్చు దీన్ని ఈ మాటలో రెండు రెండు మనకు అనిపిస్తున్నాయి ఏంటంటే ప్రేమ ఒకటి బాధ్యత ఒకటి ప్రేమ ఎవరి మీద చూపించాడు తల్లి మీద చూపించాడు అదే రీతిగా బాధ్యత ఎవరికండి శిష్యుడికి అమ్మ ఇదిగో నీ కుమారుడు అనగానే అమ్మ అని ఆ మాట చాలా బాధతో చెప్పిన మాట అది ఏదో మనం ఇప్పుడు చెప్తున్నట్టుగా కాకుండా ఎందుకంటే అప్పటి గురువారం రాత్రి నుంచి ఆయనకి శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి ఆయన రక్తము చెమట రక్తముగా కింద రావడం బిందువుల వల్ల కారడం స్టార్ట్ అయిపోయింది అయితే ఆ గురువారం నైట్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఆయన చాలా శ్రమలు పొంది ఉన్నాడు ఆయనకు ఓపిక కూడా లేదనమాట మాట్లాడ్డాను కూడా మనకు అంత ఒకసారి చూడండి జ్వరం వచ్చినప్పుడు అవి ఒక్క రోజుకే కొంచెం అన్నం తినకపోయేసరికి అంత నీరసం వచ్చేస్తుంది అవి మాట్లాడడానికి కూడా నే ఓపిక లేదన్నట్టుగా ఉంటుంది మరి ఇంత శ్రమలు పొంది కనీసం చాలా ఇదిగా ఉన్నప్పుడు ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నానండి ఎందుకంటే ఆయనకు అది బాధ్యత ఆ బాధ్యతను ఆయన నెరవేర్చలేక తన ప్రియ శిష్యుడైన యాహాన్ గారికి అక్కడ అప్పగించి అంటే అనేకమైన శిష్యులు ఉండవచ్చు కానీ అప్పటికి ఈయనే సిలివి వేస్తున్నారనేసి ఈ శిష్యులందరూ ఎక్కడెక్కడో చదర చల్ల చదిరి అయిపోయారు అనమాట కానీ ఈయన కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా అలా దాకుంటా దాకుంటా ఆ జన వచ్చి తల్లి ప్రక్కనే నుంచున్నాడు అనమాట ఈ యాహన్ గారు అప్పుడు ఆ ఆ శిష్యుని చూసి తన తల్లిని చూసి ఎందుకంటే ఈ బాధ్యత ఆయన నెరవేర్చాలి తల్లిదండ్రులను చూడడం పిల్లల యొక్క బాధ్యత ఆ బాధ్యతను మరి ఈయన భూమి మీద ఉంటే ఆయనే చూసుకున్నాను లేకపోతే యాకోబు గారు యాసేపు గారు ఉంటే అప్పటికి చనిపోయి ఉంటారు ఎందుకంటే ఆ సిలువు మీద మాటలు చెప్పినప్పుడు తల్లితో పాటు ఏసేపు గారు కూడా వచ్చి ఉండు కానీ నా మనకి బైబిల్లో రాసలేదు కానీ చనిపోయారని ఎప్పుడు చనిపోయారు అన్నదని ఆయన చనిపోయి ఉంటారు అందుకనేసి ఆయన చూడడానికి ఈయన్ని గారిని ఈయన ఎంచుకుని అన్నారు అనమాట అయితే ఈ గారిని ఎంచుకుని ఎంచుకోవాలి మరి అమ్మగారికి ఒక్క బిడ్డన పరిశుద్ధాత్మ ద్వారా ఈయన గర్భం ధరించి ఈయన ఈయన పుట్టారు మరి శారీరకంగా కూడా పిల్లలు ఉండి ఉంటారు కదా ఉంటారని ఉన్నారంటారా ఉన్నారు కానీ ఆ బాధ్యతను తన సహోదరులకు అప్పగించకుండా తన శిష్యుడైన యాహన్ గారికి అప్పగించారనమాట ఈయన ఈవి పాపం అక్కడ సిలువ వేస్తుంటే అక్కడ నుంచుని చూస్తూ ఉంది మా ఆయనకి ఎంతో బాధ వేదన దుఃఖం నిట్టూర్పుతో తను అక్కడ నుంచుని తను కుమారుడు వంక చూస్తుందనమాట ఎందుకంటే చిన్ననాటి నుంచి చక్కగా పెట్టి స్నానం చేయించి అప్పుడు ఆ సిలువులో ఆ మేకలు కొట్టినప్పుడు అబ్బా ఈ ఈ కాళ్ళకే కదా నేను పెట్టి స్నానం చేయించింది ఈ కాళ్ళనే కదా నేను ముద్దాడింది అనేసి ఆవిడ అనుకుంటుంది చేతులను చూసినప్పుడు ఈ చేతుల మీదే కదా నేను ముద్దు పెట్టింది చేతులు నిలకలిపించి ఆడిపించింది ఆ తలని చూసినప్పుడు ఈ తల మీద నేను కదా తల స్నానం చేపించి ఎంతో సుందరంగా తయారు చేసేదాన్ని ఎంత బాధగా బాధతో ఉన్నాడో నా కుమారుడు అనేసి వీడు లోపల బాధపడుతూనే ఉందనమాట ఆ బాధపడుతూ కూడా కుమారుడు వంకే ఏమి చెప్తాడని ఆశగా ఎదురు చూస్తుంది ఎందుకంటే చనిపోయే ముందు మన ఏం చెప్తారో ఆఖరి మాటలు అనేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆ రీతిగానే నా కోసం ఏం చెప్తాడో నా కుమారుడు అనేసి ఆవిడ ఆశగా ఎదురు చూస్తుంది ఎదురు చూసినప్పుడు ఆ ఆవిడ ఆశని నిరాశ చేయకుండా ఆయన తల్లి కోసం కూడా బాధ్యతగా మాట్లాడు ఆయన ఈ లోకానికి రావడానికే మనందరికీ మాదిరి చూపించడానికి వచ్చి ఉన్నాడు ఈయన ఆజ్ఞల్లో కూడా పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఇచ్చారు నిర్గమకాండము ఇరవై రెండో అధ్యాయము సారీ ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చిన నీ ఏమని ఉంటే దాంట్లో ఒకసారి చదవండి నీ మీరు మీరు దీ భూమి మీద అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపవలననేసి ఉంటుంది నిజమే మనం భూమి మీద ఉండాలంటే మనం మా తల్లిని తండ్రిని కూడా సన్మానించే వారంగా ఉండాలి అసలు అమ్మ అనే మాట అది పిలవడమే చాలా అది చాలా అమృతమైంది అనమాట అదే రీతిగా అమ్మ అనేసి ఆయన పిలిచి తన శిష్యుడైన యాహాన్ గారికి ఆ బాధ్యతను అప్పగించి అని ఇవిడికి మరి అమ్మగారికి ఇప్పుడే శ్రమలేమి ఈయనకంటే ఏసఐకంటే ఇప్పుడు సిలువ వేసినప్పుడు శ్రమలు స్టార్ట్ అయినాయి కానీ మరి అమ్మగారికి ఎప్పుడు స్టార్ట్ అయినాయండి ఈయన గర్భములో పడినప్పటి నుంచి కూడా ఈయనకి ఇవిడికి శ్రమలు స్టార్ట్ అయినాయండి ఎందుకంటే ఈవిడికి కన్యక తర్వాత ప్లస్ నిశ్చితార్థమైన కన్యక మరి స్త్రీలు వివాహం జరక్కకుండా గర్భం ధరిస్తే ఎన్ని మాటలు అంటారండి లోకరీతిగా ఈవిడికన్నీ కూడా అన్ని మాటలు పడి ఉంటుంది అప్పుడు స్టార్ట్ అయ్యింది మాటలు కానీ దేవుడు ఈవిడనే ఎందుకు ఎందుకున్నాడంటే శ్రేష్టమైన మాటలనే దేవుడు ఎన్ను ఎంచుకుని ఉంటాడనమాట శ్రేష్టమైనవి కూడా పాత నిబంధక రాందంలో బలియాగా అర్పించేవారు అదే రీతిగా మనం దేవుని కూడా శ్రేష్టమైనవే కోరుకుంటున్నాడు అనమాట ఆ రీతిగానే మరి ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడికి భూమిలోకి మీద వస్తున్నాడు కాబట్టి పరిశుద్ధంగా ఉన్న దానినే ఆయన ఎంచుకుని ఉన్నాడు ఆయన పరిశుద్ధంగా ఉన్న ఈయుడి ఎంత పరిశుద్ధాలు అయి ఉంటే ఈయన ఎందుకు ఉంటాడు అవునండి ఈయన అబ్రహాము వంశావళిలో నిశ్చితార్థమైందండి ఏసేపు ఎవరండి ఏసేపు గారు ఎవరండి అబ్రహాము వంశావళి నుంచి వచ్చిన ఆయన అనమాట అందుకనేసి ఆవిడికి నిశ్చితార్థం అలా అయ్యింది ప్లస్ కన్యక మళ్ళా ప్రార్థన పొర్రాలు ప్రార్థనా పొర్రాలు అంటే రుజువు ఏంటండి స్వప్నమందిన ఆవిడికి ఈ లోక మనం చూస్తాం కదా ఒకటి ఇరవై ఎనిమిదిలో అందుకనే దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు ఆవిడ ద్వారా ఈ భూలోకానికి రావడానికి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈవిడ గుణగణాలు కూడా చాలా మంచివై ఉంటాయి చాలా నెమ్మదస్త్రాలు అయి ఉంటుంది ఇవన్నీ చూసి దేవుడు ఆవిడ మంచి శ్రేష్టమైనదనేసి ఆవిడ ద్వారా ఈ భూలోకానికి రావడానికి ఆయన ఎంచుకుని ఉన్నాడు అనమాట అదే రీతిగా ఇంకొకటి చూసినట్లయితే ఈయన ఈ భూమి మీదకి రావడానికి మరి అమ్మగారిని ఎన్నుకున్నారు మరి అమ్మగారిని ఎన్నుకుంటే ఈ లోకదేవత సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఏసైని ప్రార్థించడం మానేసేసి తల్లిని పూజించమంటున్నాడు ఈ రీతిగా కొత్త మతాన్ని పుట్టించి కొత్త మార్గాల్ని సులువుగా వెళ్ళిపోయే మార్గాన్ని సాతానుడు చూపిస్తున్నారు దానికే ప్రజలు కూడా ఆకర్షితులు అనమాట అది ఇదంతా ఇది చేసేది ఎవరంటే సాతానుడు అనమాట ఎందుకంటే ఏసైని నిజమైన మార్గానికి వెళ్ళకోకుండా వాడికి సమయం చాలా తక్కువగా ఉంది అందుకని ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయాలనేసి ఇది ఈ మార్గం మంచిది కాదు ఈ పక్క మార్గంలో వెళ్తే మంచిది అనేసి వాళ్ళకి కళ్ళకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు అనమాట దేవుని మహాకృపను బట్టి మంచి భక్తి మార్గంలో మనం అందరం ఉన్నామండి దీని ద్వారానే సాగిపోతూ పరలోక రాజ్యం కోసం ఎదురు చూద్దాము ఎందుకంటే ఉన్నాం మనం మనమందరం కూడా ఏ సమయం ఏం సంభవిస్తుందో మనకు అందరికీ కూడా తెలియదండి అందుకని ఎల్లవేళ దేవుని అందు ఆసక్తిగా సాగుచు మనము ఆయనలో ముందుకు వెళదామండి అదే రీతిగా ఇంకొక మాటలు ఏంటంటే దీని ప్రేమతో కూడిన వాక్ ప్రేమ వాక్ అని కూడా అనొచ్చు సాతాను దీన్ని కూడా వేరేగా వాడికి అనుకూలంగా మలుచుకుని యవనస్తులనేంటి స్త్రీలనేంటి అందరిని కూడా వాడు ఊబిలోకి లాగేసుకుంటూ ఉంటున్నాడు ప్రేమనే మాటని వాడు పెడార్థంగా తీసి వాడికి ఉపయోగపడేలాగా ఇప్పుడు కుటుంబాల్లో సమాధానం లేకోకుండా తల్లి మాట పిల్ల వినకోకుండా పిల్లమాట తల్లి వినకోకుండా శాంతి సమాధానం లేకోకుండా వాడు తన సొంత వారిని ప్రేమించుకోకుండా వేరే వారిని ప్రేమించే విధంగా చేసి కుటుంబాలని లో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడండి ఈ రీతిగా ఈ లోక దేవత అయిన సాతాడు ఊరిలో మనం పడకోకుండా మన జీవితాలని దేవుని వైపు మార్చుకుంటూ దేవునిలో సాగుదాం అండి దేవుడి దీవించి ఆశీర్వదించండి